ఈ రాష్ట్రం ఏమవుతున్నది ఆవేదన బాధ. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా, ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి. అందుకే రా కదిరిరా పిలిపించాను. ఇది ఒక్కరి కార్యక్రమం కాదు, 5 కోట్ల మంది కార్యక్రమం. నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరని, నీకు ఎవ్వరు ఉండరు. 5 కోట్ల మంది కూడా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎక్కున్నారు చాలా మంది యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాల, ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు. గంజాయి దొరకని ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ ఆవేదన, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతుల్లో ఉండరు, ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది, ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి మాత్రం అన్ని ఇక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళ కథనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు, తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాం, వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం, అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు, అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైట్, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు,